హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం ఫొటోస్ ని వీడియో రూపంలోకి ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. కేవలం ఒక్క నిమిషంలోనే ఎలా చేయొచ్చు, అది కూడా మ్యూజిక్ మరియు ఎఫెక్ట్స్ తో. అందువల్ల వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరంతవరకు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే పొందొచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, మనం కేవలం 1-2 నిమిషాల్లోనే మన ఫొటోస్ ని వీడియోగా మార్చుకోవచ్చు. దీనికోసం మనం ఎలాంటి ఎడిటింగ్ చేయవలసిన అవసరం లేదు, చాలా ఈజీగా ఈ పని చేయొచ్చు. మీరు స్క్రీన్ గమనించినట్టయితే ఇక్కడ ఒక అప్లికేషన్ మనకి ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేయాలో మనం తర్వాత చూద్దాం. ముందుగా దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీకు స్క్రీన్ పై 2 బటన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ ఉపయోగించి మీరు ఏ వీడియోస్ అయితే తయారు చేశారో ఆ వీడియోస్ మీకు చూపిస్తుంది. సెకండ్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే కెమెరా ఎలా ఉంది కదా ఆ బటన్, అక్కడ ట్యాప్ చేసినట్టయితే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తుంది. ఆ ఫొటోస్ని ఉపయోగించి మనం వీడియో తయారు చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రీ అప్లికేషన్, అందువల్ల మనకి యాడ్స్ ఎక్కువగా వస్తాయి. కానీ యాడ్స్ని మీరు బ్యాక్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే స్కిప్ చేయొచ్చు, లేదా క్లోజ్ బటన్ పై ట్యాప్ చేయొచ్చు. అప్లికేషన్ అయితే మాత్రం చాలా బాగానే పనిచేస్తుంది, అందువల్ల వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను ఈ కెమెరా బటన్ పై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మన ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు ఏదైనా ఫోల్డర్ సెలెక్ట్ చేయొచ్చు. ఫోల్డర్ సెలెక్ట్ చేసి అక్కడ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి ట్యాప్ చేసినట్టయితే మనకి ఆ ఫోటో ఒక్కసారి యాడ్ అవుతుంది. కానీ మీకు ఆ ఫోటో 2 సార్లు కావాలనుకుంటే అదే ఫోటో పైన ఇంకొకసారి ట్యాప్ చేస్తే ఆ ఫోటో 2 సార్లు యాడ్ అవుతుంది అనమాట. అలాగే మల్టిపుల్ ఫోల్డర్స్ నుంచి కూడా మీరు ఫోటోస్ యాడ్ చేయొచ్చు. వేరొక ఫోల్డర్ సెలెక్ట్ చేయండి, అక్కడ ఉన్న ఫోటోస్ పై ట్యాప్ చేయండి చాలు. ఇలా చేసిన తర్వాత డన్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ లో మనకి ఫోటోస్ ఈ విధంగా అరేంజ్ చేసుకోవడానికి చూపిస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఏదైనా ఫోటో పైన లాంగ్ ప్రెస్ చేయండి, మీకు కావాల్సిన చోటికి ఆ ఫోటోను మూవ్ చేయండి. ఈ విధంగా మీరు ఫొటోస్ రీఅరేంజ్ కూడా చేసుకోవచ్చు. రీఅరేంజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత డన్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ లో మనకి ఈ విధంగా ప్రివ్యూ చూపిస్తుంది అనమాట. మన అవుట్పుట్ వీడియో ఎలా ఉండబోతుందో అది ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ పై 4 బటన్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా. ఫస్ట్ కెమెరా బటన్ పై ట్యాప్ చేస్తే మీరు మరిన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. సెకండ్ బటన్ పై ట్యాప్ చేస్తే ఫొటోస్ ని రీఅరేంజ్ చేసుకోవచ్చు. థర్డ్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే మీరు మీ ఫోన్లో ఉన్న ఏదైనా మ్యూజిక్ ఫైల్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ బటన్ పై ట్యాప్ చేస్తే ఈచ్ ఫోటో మీకు ఎన్ని సెకండ్స్ కనిపించాలో ఆ డ్యూరేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా కింద మీరు చూసినట్టయితే ఇవన్నీ ఎఫెక్ట్స్ అనమాట. వీటిపై ట్యాప్ చేసి మీ ఫోటో ట్రాన్సిషన్స్ ని మార్చుకోవచ్చు. మీరు ఒక్కొక్క థీమ్ని సెలెక్ట్ చేసినట్టయితే ఒక్కొక్క విధంగా మీకు ట్రాన్సిషన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నింటిని మీకు నచ్చిన విధంగా ఉపయోగించుకోండి. తర్వాత డన్ అనే బటన్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ లో మనకి ఈ విధంగా వీడియో ప్రాసెస్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అయిన వీడియోని మనం షేర్ కూడా చేసుకోవచ్చు. కానీ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రం మనం వెయిట్ చేయాలి. అలా కంప్లీట్ అయిన తర్వాత మన ఫోన్ లోకి ఈ వీడియో సేవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, సేవ్ అయిన వీడియో ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ నుంచే ప్లే చేయొచ్చు, లేదా ఇక్కడ షేర్ అనే బటన్ ఉంటుంది, అక్కడ ట్యాప్ చేసి మీకు నచ్చిన అప్లికేషన్ ఉపయోగించి మీ వీడియోని షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫొటోస్ ని చాలా ఈజీగా వీడియోగా మార్చుకోవచ్చు, అది కూడా మ్యూజిక్ మరియు ఎఫెక్ట్స్ తో. ఇక ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం కోసం ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ లో ఇమేజ్ టు వీడియో మూవీ మేకర్ అని ఉంటుంది, మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది కదా. ఇలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు ఇమేజెస్ ని వీడియోగా మార్చుకోవచ్చు అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఇంతవరకు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.